అక్కడండి ప్రతిసారి ఆడే ఆడే క్యాసెట్ పాటలు చాలా బాగున్నాయి, మ్యూజిక్ బాగా చాలా బాగుంది. రెండు మూడు సాంగ్స్ విన్నాం కదా, బాగున్నాయి. ఆ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అంటారు. ఈ ఆల్బమ్ గురించి సాయిమాల గారిని అన్న ఒక రెండు మాటలు మాట్లాడుతాను. ప్రభు కొంచెం వన్ ఇయర్ నుంచి మంచి చాలా 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 కష్టపడ్డాడు ఈ ఆల్బమ్ కోసం. ఆల్ ది బెస్ట్ అండ్ సాంగ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ప్రభు సార్. తర్వాత ఈ యొక్క ఆల్బమ్ గురించి మన సార్ విశ్వనాథ్ ఘంటసాల గారిని ఒక రెండు మాటలు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రభు నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్, 6 మంత్స్ నుంచి ఆల్బమ్ బాగా కష్టపడుతున్నాను. అండ్ మోర్ ఓవర్ మధుర శ్రీధర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చిన్న చిన్న ఆల్బమ్స్ కూడా ఆయన తీసుకొని మార్కెట్ చేయడం అంటే అది చాలా గొప్ప విషయం అండి. అండ్ సాంగ్స్ బాగున్నాయి అండ్ సింగర్స్ అందరికీ. అండ్ దీంట్లో నాకు కేసీ అని చెప్పి శ్రీధర్ దర్శిస్ట్ నాకు తెలుసు ఉందంటే, అండ్ రిపియా అని చెప్పేసి సింగర్ కూడా నాకు తెలుసు. సో ఐ విష్ దమ్ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ మీతో వాళ్ళందరూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. అదేవిధంగా మన నిహార్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాము. అందరికి నమస్కారం. ప్రభు నాకు మొన్న ఫోన్ చేశారు, చేసి ఆడియో పంపిణీ ఉంది. కాకపోతే తర్వాత వచ్చారు నగేష్ హోల్ టీమ్, ఎందుకంటే శ్రీధర్ భయ్యా మనసు గారు చెప్తున్నారు చాలా హార్డ్ వర్క్ చేశారు అని చెప్పి ఐ విష్ దేమ్ ఆల్ ది సక్సెస్. అండ్ థ్యాంక్ యూ. ది సెన్సేషన్ ఆఫ్ ది కుదరికాళీ మూవీ డైరెక్టర్ గారు సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ప్రభుత్వ గారికి. నేను మ్యూజిక్ ఒక మూడు సాంగ్స్ విన్నానండి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ సాంగ్ నాకు బాగా నచ్చింది. సంథింగ్ మెలడీ ఉంటూ అట్ ద సేమ్ టైం క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో ముఖ్యంగా మధ్యశ్రీధర్ గారిని పెంచుకోవాలండి. జర్నలిస్ట్ కాలనీలో ఆయన ఆఫీస్ ఒక పెద్ద ఫ్యాక్టరీలా తయారవుతుంది. ఎక్కడెక్కడ టాలెంట్ అంతా ప్రొక్లైనర్లో లేపినట్లు వెళ్తున్నారు ఆయన. ఎట్లా సిద్ధి సాయి కంబైన్స్ తీసేసి దాని మెరకాల కంబైన్స్ తీసేసి ఫ్యాక్టరీ కానీ యూనివర్సిటీ కానీ పెట్టి మెచ్చేస్తారు నేను ఇప్పటికే. ఇప్పుడు మమ్మల్ని కూడా ఆయనే బైక్ లేపాడు. సో వీళ్ళు కూడా ప్రభుకర్ గారు కూడా హృదయకాల టీం ఎలా సాగిందో, సో మధురాశ్వర గారి ఆశీర్వాదాలతో వీళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ తొలిసారి అనే ఆల్బమ్ సంగీత దర్శకుడు మన ప్రభు గారిని రెండు మాటలు మాట్లాడుతున్నాను. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి దొంగడి రాములు సావిత్రి గారికి అండ్ మా అమ్మ తాతయ్య దొంగడి లింగమయ్య అండ్ పారమ్మ గారికి నా హృదయపూర్వక బాధలు ఉన్నాను. అలాగే నాకు ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి నా గురువు విజయాదిత్య గారు, నా కర్ణాటక శాస్త్రీయ సంగీత గురువు విజయార్థి గారికి బాధలు ఉన్నా చెప్పుకున్నాను. ఈ ఆల్బమ్ 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. ఒక కమర్షియల్ ఆల్బమ్ లాగా చేయాలని, యాజ్ అ కంపోజర్గా అన్ని ఫోన్ చేసుకోవాలని, ఐటమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అండ్ లవ్ సాంగ్స్ అలాగా మొదలెట్టాను. కొంచెం బాగా నేను రీసెర్చ్ చేశాను ఎలా చేసుకోవాలి ఆల్బమ్, ఎలా ఒకే థీమ్ మీద చేస్తున్నారు ఈ రోజులో అని. అలా కాకుండా 7 సాంగ్స్ 7 జానర్స్లో అలా ఉండాలని చేశాను. ఆల్మోస్ట్ దీనికి ఒక ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ ద్వారానే చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్ సూరజ్ అండ్ కేసీ అన్న ఈ ఆల్బంలో చాలా చాలా నాకు హెల్ప్ అయ్యారు. అండ్ నా టీమ్కి అండ్ నాకు హెల్ప్ చేసిన మధుకర్ సార్కి అండ్ మధుర శ్రీధర్ సార్కి, ఇంకా రాజేష్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ ఇక్కడ వచ్చేసిన మీడియా ప్రముఖులందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఫోన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ప్రభు మీ అనుభూతిని పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. అండ్ సో ఇక్కడ విచ్ చేసిన ప్రతి ఒక్కరికి మాలాంటి స్టార్టర్స్కి అందరికీ వెళ్ళంటే ఉండి సపోర్ట్ చేసిన సాయి మధుకర్ గారికి, మా అందరినీ సపోర్ట్ చేసే మధుర శ్రీధర్ గారిని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ విచ్ చేసిన నిహాల్ గారికి, విశ్వనాథ్ గారికి అండ్ సెన్సేషన్ హీరో మన సంపూర్ణేష్ బాబు గారికి, డైరెక్టర్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విజయ కళ్యాణ్ టీమ్ గారికి, సంపూర్ణేష్ బాబు గారికి అండ్ సాయి రాజ్ గారికి ధన్యవాదాలు.
చేసిన ఏ విధులకు అందరికీ కూడా.